మిత్రులారా ఈరోజు పెద్ద ఊర మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా మా యువ మిత్రులందరూ మీ అభిమాన నాయకుడు జానారెడ్డి గారిని గెలిపించడానికి అఖండమైన స్వాగతం బలికి ఈ పెద్ద ఊర గడ్డ కాంగ్రెస్ అడ్డాన్ని నిరూపించడానికి మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మిత్రులారా ఇలా ఈ ఎన్నికలలో ధర్మానికి అధర్మానికి పోటీ జరుగుతుంది ఈ ఎన్నికలలో ఒక నీతి నిజాయితీతో కూడుకున్న నలభై సంవత్సరాలు నిస్వార్థంగా సేవ చేసిన నాయకుడికి నిత్యం దోపిడీ ఆలోచనతోటి అవినీతితోటి కాంట్రాక్టు కమిషన్లతోటి వేల కోట్లు సంపాదించిన ఒక అవినీతి పరుడికి మధ్యలో ఈ పోటీ జరుగుతుంది ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన నాయకుడికి ఈ ప్రాంతాన్ని దోపిడీ చేయడానికి వచ్చిన దొంగల మధ్యలో ఈ ఎన్నికల పోటీ జరుగుతుంది ఇవాళ ఈ తెలంగాణ సమాజం నాలుగు కోట్ల మంది నాగార్జున సాగర్ వైపు చూస్తున్నారు ఈ నాగార్జున సాగర్ బిడ్డలు నీతి నిజాయితీ ధర్మం వైపున నిలబడతారా లేకపోతే మూటలతోని ముఠాలతోని మందుతోని ఇవాళ కొనుగోలు చేయడానికి వచ్చిన దొంగల పక్కన నిలబడతారా అని ఇవాళ తెలంగాణ సమాజం మీ తీర్పు కోసం నిరీక్షిస్తుంది ఇవాళ ఈ తెలంగాణ సమాజానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏవైతే ఏడేండ్లల్లో రెండు సార్లు ముఖ్యమంత్రి అవ్వడానికి హామీలు ఇచ్చిండు పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు దళిత గిరిజనులకు మూడెకరాల భూమి ఇంటికో ఉద్యోగం రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఆడపడుచులకు మహాలక్ష్మి గ్రూపులకు పావుల ఒడ్డీ కాదు సున్నా ఒడ్డీ అని సున్నం పెట్టిన ఈ సన్నాసి హామీలు అమలు జరగాలంటే ఇన్ని ఇచ్చి గద్దెనెక్కిన కేసీఆర్ ఫామ్ హౌస్ లో మందేసి పండుకుంటుండు తప్ప ఎప్పుడన్నా మన దగ్గరకు వచ్చిందా మీరు ఆలోచన చేయండి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఏడేళ్లలో ఎన్నికలు వచ్చినప్పుడే నాగార్జున సాగర్ గుర్తొచ్చింది తప్ప మీ సమస్యలు ఉన్నప్పుడు మీ పిల్లలకు నౌకర్ రానప్పుడు మీకు ఇండ్లు రానప్పుడు మీ గిరిజనుల పోడు వ్యవసాయ భూముల సమస్య వచ్చినప్పుడు ఎప్పుడైనా గాని ఇవాళ కేసీఆర్ కు మీరు గుర్తొచ్చిండ్రా నోము నరసింహయ్య గొప్ప నాయకుడు అంటుండు మరి ఎమ్మెల్యేకి రెండు వేల పద్నాలుగు లోడిపోయినప్పుడు ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు ఇవాళ పార్టీ ఫిరాయించిన సన్నాసులు సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చినావు తేరా చిన్నప్ప రెడ్డికి ఇచ్చినావు ఇవాళ ఎంసీ కోటిరెడ్డికి ఇస్తా అంటున్నావు ఇంతమంది పార్టీ ఫిరాయించిన సన్నాసులకు ఇచ్చినావు గాని మరి నువ్వు చెప్పే గొప్ప నాయకుడు నోములు నరసింహయ్యకు ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు రెండు వేల పద్దెనిమిదిలో గెలిపిస్తే మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు కమిషన్ల కింద అమ్ముకునే ఆ సన్నాసి సీలుగాడికి మంత్రి ఇచ్చినావు కానీ పేద ప్రజల తరఫున కొట్లాడిన నోముల నర్సింహయ్యకి ఎందుకు ఇవ్వలేదు నేను ఇవాళ ఇక్కడున్నా మా యాదవ్ సోదరులను ఆలోచన చేయమని చెప్తున్నా నోముల నర్సింహయ్య చచ్చిపోయి దాదాపుగా ఐదు నెలలుగా వస్తుంది ఆఖరి నిమిషం వరకు వాళ్ళ బిడ్డ భగత్ కు టికెట్ ఎందుకు ఇస్తా అనలేదు కేసీఆర్ సర్వేలు చేపించు సన్నాసులను అడిగిండు సుఖేందర్ రెడ్డిని పెడతా అన్నాడు చిన్నప్ప రెడ్డిని నిలబెడతా అన్నాడు ఎంసీ కోటిరెడ్డిని ఎన్నికలలో పెడతా అన్నాడు ఆ ముగ్గురు సన్నాసులకు టికెట్ ఇవ్వడానికి ఆలోచన చేసిన తప్ప నోముల నర్సింహయ్య బిడ్డకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు అన్ని సర్వేలలో జానారెడ్డి ఎదురుగా ఎవడు నిలబడ్డా గెలిచేది లేదు రాజకీయంగా బతికి బట్ట కట్టేది లేదని తెలిసినాక ఈ ఓటమిని నోముల నరసింహయ్య కాతల రాయనికే ఆయన బిడ్డను నిలబెట్టినావు ఇవాళ అప్పుడు నువ్వు మాట చెప్పినావు సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తా అని చిన్నప్పరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తా కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తాను ఇలా ముగ్గురికేమో ఏకాయన ఖర్చు లేకుండా ఎన్నికయ్యే ఎమ్మెల్సీ ఇస్తావు ఇవాళ ఇల్లు తిరిగి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకున్నా గడప గడప ముందల వచ్చి బిచ్చమెత్తుకున్న గెలువని టికెట్ ఏమో నరసింహ కొడుకు ఇచ్చినావు ఉత్తపుణ్యానికి వచ్చే ఎమ్మెల్సీలు వాళ్ళకి ఇచ్చినావు నేను అడుగుతున్న కేసీఆర్ నిజంగానే ఆయన కుటుంబం మీద నీకు ప్రేమ ఉంటే బీసీల పట్ల నీకు అభిమానం ఉంటే నువ్వు నోముల నర్సింహ కొడుకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆ సుఖేందర్ రెడ్డి పార్టీ ఫిరాయించిన మిత్ర ఎమ్మెల్యే ఇచ్చినుంటే ఇవాళ నాగార్జున సాగర్ ప్రజలు వంద మీటర్ల గోతి తీసి నిన్ను నీ కారు గుర్తును నీ సుఖేందర్ రెడ్డిని పాటి పెట్టేటోళ్ళు ఇవాళ ఆలోచన చెయ్యండి ఇవాళ చెప్తున్నాయని అబద్ధాలు ఈ ఎన్నికలలో ఓటమి ఖాయం అయిపోయిన తర్వాతనే ఆ పిల్లగానికి టికెట్ ఇచ్చాడు